మన పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే, ముఖ్యంగా దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఈ కొచ్చిన చాలామంది అడుగుతూ ఉంటారు అన్నమాట, మా పళ్ళు బాగుండాలంటే ఏం చేయాలండి, పళ్ళు బాధలు రాకుండా అంటే ఏం చేయాలని చాలామంది అడుగుతారు అన్నమాట. మనం శుభ్రంగా ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకునే కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఇంతకుముందు చెప్పడం జరిగింది. పైకి కిందకి పళ్ళను బ్రష్ చేసుకున్నట్లయితే పంటికి పంటికి మధ్య సందుల్లో ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా క్లీన్ అయిపోయి అవి ఏ విధమైన ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయి, అంటే పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి. అట్లాగే మన దంతాల మీద అంటే నమిలే దంతాల మీద చిన్న చిన్న పిట్స్ ఉంటాయి, గుంతలు ఉంటాయి. ఆ గుంతలలో ఆహారం ఇరుక్కుపోయి ఉంటుంది. ఆ ఇరుక్కుపోవటం వల్ల బ్యాక్టీరియా అక్కడ చేరి ఆ గుంతలలో అవి నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ పన్ను పుచ్చిపోయే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ ప్రదేశంలో కూడా చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతిరోజు కూడా మనం అద్దంలో చూసుకోవాలి. అద్దంలో చూసుకున్నట్లయితే ఏ పన్ను అయినా పుచ్చిపోయినట్లయితే, అంటే బ్రౌన్ మచ్చ కానీ నల్లని మచ్చను కానీ మనం కనిపించినట్లయితే, మీరు వెంటనే దాన్ని ఫిలప్ చేయించుకోవాలి. దంత వైద్యం దగ్గరికి వెళ్తే అది ఫిలప్ చేస్తారన్నమాట. ఆ విధంగా ఫిలప్ చేసుకున్నట్లయితే ఆ పంటికి మళ్ళా పుచ్చు రాకుండా ఉంటుంది. దాన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే అది ఒక రంధ్రంలాగా తయారయ్యి అది ఇంకా ఇంకా పెరిగిపోయి నొప్పి రావటం, తర్వాత ఆ పంటికి రూట్ కెనాల్ చేయటం, తర్వాత క్యాప్ వేయించుకోవడం, ఇట్లాగా ఆ పరిస్థితి రాకముందే ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే చేసుకున్న ఇప్పుడు చాలామంది నొప్పి లేదులే ఎందుకు డాక్టర్ దగ్గరికి ఎందుకు ఫిల్లింగ్ ఎందుకు అని అనుకోకుండా ఈ బ్రౌన్ మచ్చ నల్లని మచ్చ ఉన్న కనిపించిందంటే వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అట్లాగే అందరూ ఇప్పుడు మనం చిగుళ్ళని కూడా అంటే పంటికి అంటిపెట్టి ఉండే చిగుళ్ళను కూడా క్లీన్ చేసుకోవాలి, తర్వాత నాలుకను కూడా క్లీన్ చేసుకోవాలి. మనం తినే ఆహారంలో కూడా మంచిగా గట్టిగా పదార్థాలని మనం తిన్నట్లయితే పంటికి మంచి ఎక్సర్సైజ్ ఏర్పడి గట్టిగా పటిష్టంగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అప్పుడప్పుడు మనం పడుకునే ముందు అంటే రాత్రి పడుకునే ముందు ఉప్పు నీళ్ళు పుక్కిలించి ఉమ్ము వేసినట్లయితే మనకి ఏంటంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించినట్లయితే మీరు ఈ దంతాలు పుచ్చిపోకుండా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటారని కోరుతా ఉన్నాను.